సంవత్సరాలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో సహా అనేక అంశాలు ఈరోజు మేము అడుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి చెప్పిన అంశాలే అమలు కాలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వచ్చే నెల రోజుల లోపల అని స్పష్టంగా పాదయాత్రలో కూడా చెప్పాడు. ఇప్పటికి 9 నెలలు గడిచాయి, మంత్రుల కమిటీ ఏం తేల్చలేదు, అధికారుల కమిటీ ఏం తేల్చలేదు, టక్కర్ కమిటీ రిపోర్టు పాత పెన్షనర్లకు పిఆర్సీ రావాలి. 19 నెలలు గడిచిపోయినాయి, ఇప్పటికే పాత ప్రభుత్వాలు అన్నిటి వల్ల 89 నెలల పిఆర్సీ కోల్పోయాం. మరి ఈ ప్రభుత్వం 19 నెలల పిఆర్సీ లేకుండా చేసింది. 50% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇవ్వాలి. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పిఆర్సీ కావాల్సినటువంటి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రం ఎప్పుడు డిఏ పెంచితే అప్పుడు రాష్ట్రం ఇవ్వాలి. ఇప్పటికి 4 విడతల డిఏ బకాయిలు ఉన్నాయి, దాదాపు 15% దాటింది. ఎప్పటికప్పుడు ఇవ్వకుండా పేరు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కూడా బకాయి కింద మారిపోయింది. దీనికి సంబంధించిన నిధులు కూడా బడ్జెట్ సమావేశాల్లో ఇవ్వాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కథం నొక్కుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి. అలాగే పిఆర్సీకి డిఏకి బకాయిలకి మొత్తం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ పోరాటం ఇక మీద మరింత ముందుకెళ్తుంది తప్ప ఆగే ప్రసక్తే లేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమనే మేము అడుగుతున్నాం, వేరే అంశాలు అడగడం లేదు. మడమ తిప్పనని చెప్పిన ఆయన ఈరోజు మాట వరుసకైనా మేమేం చేస్తామో ప్రకటించకపోవడం స్వచ్ఛనీయం. ఇప్పుడైనా ఈ ఆందోళన చూసిన తర్వాత అయినా ఈ ప్రభుత్వం స్పందించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తాం.